హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కల్పు స్టైల్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మా బ్యాక్ యార్డ్ అండి. బయట చూసారా వెదర్ ఎంత బాగుందో? ఈరోజు అయితే సూపర్గా ఉందన్నమాట. రోజు ఫుల్ చలి ఉండేది, అసలు బయటకు కూడా వచ్చేదానికి ఉండేది కాదు. సో ఇలా వీక్లీ వన్స్ ఒకసారి అయితే మాకు బాగా సన్ వస్తుంది అండ్ చాలా బాగుందన్నమాట. అండ్ నిన్న వీడియో చూసిందంటే నేను దోసపిండి వేసున్నాను జొన్న రవ్వతో. సో నేను ఆ వీడియోలో రెసిపీ కూడా ఇంక్లూడ్ చేశానండి. ఎవరైనా చూడకుంటే ఒకసారి ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో ఇప్పుడైతే నేను దోసపిండి కలిపేస్తా ఉన్నాను. అండ్ జొన్నలతో చేసుకున్న దోసపిండి ఒక్కసారి మీరు టేస్ట్ చేశారు అంటే మళ్ళీ రైస్తో చేసుకోరండి. అంత టేస్టీగా ఉంటుంది అండ్ అంత హెల్త్కి మంచిదన్నమాట. సో నేనైతే ఇక్కడ కొంచెం పెన్నం వేడైన తర్వాత నీళ్లు చల్లేసి దోసె పోస్తున్నాను. క్రిస్పీగా కావాలి అంటే అలా చేసుకోవాలి. సో అంతే అండి, చాలా అంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ దోశ అన్నది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం పప్పుల పొడి అండ్ కొంచెం పల్లీల పౌడరు అండ్ కొంచెం నెయ్యి అలా చల్లేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. అండ్ మీరు ఒక్కసారి వీటిని టేస్ట్ చేశారు అంటే మళ్ళీ రైస్తో దోసపిండి పట్టుకోరన్నమాట. సో అంత బాగుంటుంది. అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి నేను పల్లీ చట్నీ చేశాను. సో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా బయట వెదర్ చాలా బాగుంది కదా, ఇంక బయటకు వెళ్ళేసి కొంచెం కాఫీ తాగేసి అలా కాసేపు ఉంటే మంచి ఎనర్జీ వస్తుందన్నమాట నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేయడానికి అండ్ నెక్స్ట్ వర్క్ అంతా స్టార్ట్ చేయడానికి. సో అలా కాసేపు బయట ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి వచ్చాను. ఇవాళ లంచ్లోకి నేను పప్పు చేస్తున్నాను. సో పప్పులోకి ఫస్ట్ నీట్గా పప్పు వాష్ చేసేసి కొంచెం ఆనియన్స్, చింతపండు, పచ్చిమిర్చి, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇదేంటో తెలుసా? మేమైతే దీన్ని బుడంకాయ అంటాము, రాయలసీమ సైడ్ బుడంకాయ అంటారండి. చాలా వరకు నాకు తెలిసి దోసకాయ అంటారనుకుంటాను, బట్ మా సైడ్ ఇంకొక వెజిటేబుల్కి దోసకాయ అంటారు అండ్ దీన్ని దోసకాయ అని కూడా అంటారనుకుంటాను. ఇంకా చాలా నేమ్స్ ఉన్నట్లున్నాయి. అండ్ మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు ఎప్పుడైనా బుడంకాయ అనే పేరు విన్నారా? వింటే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇక్కడైతే నేను ఇన్స్టాపాట్లో పప్పు పెట్టేస్తున్నాను. సో ఇది నా లైఫ్ సేవర్ అండి. ఇన్స్టాపాట్ ఉంటే అంత ఈజీగా అయిపోతుంది నా పని అన్నది. సో నాకు ప్రెషర్ కుక్కర్లో చేసేదానికంటే ఇన్స్టాపాట్లో చేయటం నేను చాలా ఇష్టపడతాను, ఎందుకంటే అంత మెస్ అవ్వకుండా చాలా నీట్గా కుక్ అవుతుంది అన్నమాట. ఆ విజిల్ సౌండ్ అవన్నీ ఏవి ఉండవు. ఇక్కడైతే నేను హాఫ్ పప్పు చేశాను కదా, హాఫ్ వచ్చేసి నేను ఇక్కడ పచ్చడి చేస్తూ ఉన్నాను, రోటి పచ్చడిలాగా. సో ఇదైతే నేను ఇండియా నుండి తెచ్చుకున్నాను స్టీల్ది. సో ఇందులో నేను కొంచెం కట్ చేసి పెట్టుకున్న బుడంకాయ ముక్కలు అండ్ కొంచెం ఆనియన్ ముక్కలు అన్నమాట, అవి యాడ్ చేసేసి తగినంత ఉప్పు, కారం అంతే, ఇంకేం అవసరం లేదు. కచ్చపచ్చగా దంచేసుకోవాలి. సో ఇలా నేను హాఫ్ దంచుకున్నాను అండ్ హాఫ్ మనము కట్ చేసుకున్నామే అలానే డైరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసేసుకుంటే కొంచెం కచ్చపచ్చగా, క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇందులో ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంతకంటే, అండ్ పోపు కూడా అస్సలు అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ నేను పప్పు చేసినప్పుడంతా ఇలా హాఫ్ ఇలా చేసేస్తూ ఉంటాను అన్నమాట. అండ్ ఇవాళ నేను కొంచెం పప్పు చారు కూడా పెడతా ఉన్నాను. ఇది నా ఫేవరెట్ అన్నమాట, నా ఫేవరెట్ రసం ఇది. అండ్ ఇది వస్తే చాలా సింపుల్ అండి, జస్ట్ పోపు పెట్టేసి ఆనియన్స్ వేసుకోవాలి, అవి కొంచెం ఫ్రై అయ్యేసి చల్లారిన తర్వాత మనం పప్పు పెట్టుకున్నాం కదా అందులోనే జస్ట్ కందిపప్పు మాత్రమే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా నేను హాఫ్ వచ్చేసి రసంకి వేసుకున్నాను, హాఫ్ వచ్చేసి పప్పుకి పెట్టేశాను. అండ్ అందులో ఆనియన్స్, బుడంకాయలు అన్నీ అంటే ఏవైతే వెజిటబుల్స్ వేసుకున్నామో అవి మాత్రం యాడ్ చేసేసుకుంటే జస్ట్ పప్పు మాత్రం యాడ్ చేసేసుకోవాలి, ఎందుకంటే అందులోని ఫ్లేవర్స్ అన్నీ ఈ పప్పులోకి ఉంటాయి కాబట్టి ఈ రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం నేను చింతపండు, పులుసు, కారం, ఉప్పు, కొంచెం బెల్లం వేసానన్నమాట. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, అన్నీ నీట్గా మిక్స్ చేసేసుకొని కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. అంతే, ఇది ఇంకా మనము స్టవ్ మీద పెట్టేసి బాగా
బాయిల్ చేసేసుకుంటే రసం అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, మీరు పప్పు చేసుకున్నప్పుడంతా ఇలా పప్పుచారు పెట్టుకోవచ్చు. అండ్ నా ఫేవరెట్ అండి ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. సో ఒకేసారి మనకు మూడు వంటలు అయితే అయిపోతుంది సింపుల్గా. సో మీరు కూడా ఇలా చేస్తూ ఉంటారా ఒకే వెజిటబుల్తో ఒక 2-3 ఐటమ్స్? నేనైతే ఎప్పుడైనా ఒక వెజిటబుల్ తెచ్చాను అంటే 2-3 వంటలు ఒకేసారి చేసేస్తానమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పు చేసేస్తా ఉన్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం అలా ఎనిపేసుకుంటే అయిపోతుంది. సో మా పిల్లలు వచ్చేసి కొంచెం గట్టి పప్పు అయితే తినరండి, కొంచెం వాటరీగా ఉండాలి అందుకని చెప్పేసి కొంచెం వాటరీగానే చేస్తాను నేను. అండ్ ఇందులోకి పోపు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు పోపు అందరికీ తెలిసే ఉంటుంది కదా అనేసి నేను అది చూపించట్లేదు. అంతే అండి, సింపుల్ లంచ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని వెజిటబుల్స్ తీసుకొని వచ్చున్నాను, పచ్చిమిర్చి ఇవన్నీ. సో అవి మనం లోపల అట్లే పెట్టేస్తే చెడిపోతాయని చెప్పేసి అన్నీ నీట్గా వాష్ చేసేసి డ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇలా వాష్ చేసేసి డ్రై చేసేసుకొని మనము బాక్స్లో పెట్టుకుంటే నాకైతే ఆల్మోస్ట్ 2 వీక్స్ పైనే వస్తాయండి, ఒక్కడ కూడా చెడిపోదు, అంత నీట్గా ఉంటాయన్నమాట. తొడిమలన్నీ తీసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను, అదే చెప్తున్నాను ఇక్కడ. మర్చిపోయామంటే ఇంక అంతే అయిపోతుంది నా పని అనేసి. నెక్స్ట్ నా లంచ్ కూడా రెడీ అయిపోయింది. వేడివేడి రైస్ అండ్ రసం, మన చట్నీ. సో ఈ చట్నీ ఒక్కటే కూడా చాలండి, చాలా బాగుంటుంది. బట్ ఇంకా నేను ఇది ఒక వెజిటబుల్ తెచ్చాను అంటే కంపల్సరీగా 2-3 చేసేస్తాను కదా. సో పప్పు కూడా చేసేసాను అండ్ రసం కూడా చేసేసాను. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా వచ్చిందనేసి. కొంచెం పప్పు, చట్నీ అండ్ కొంచెం వేడివేడి నెయ్యి వేసేసుకొని కలిపేసుకొని తింటే స్వర్గం అండి, స్వర్గం ఉంటుందన్నమాట మనకి. ఇలా చాలా సింపుల్ ఫుడ్లోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకైతే ఎక్కువగా వెరైటీస్ కంటే సింపుల్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతాను. సో మీరు కూడా ఇలానే సింపుల్ ఫుడ్ ఇష్టపడతారా లేదంటే వెరైటీస్ కోరుకుంటా ఉంటారా? నాకైతే ఇలా సింపుల్గా పప్పు, రసం, ఒక పచ్చడి ఉంటే చాలండి, నా కడుపు ఫుల్ అయిపోతుంది అన్నమాట. బయటికి వెళ్ళినా నేను ఎక్కువగా ఇలానే ఇష్టపడతాను, వెరైటీస్ ఎక్కువగా ట్రై చేయను. సో అదే అన్నమాట నా ఫుడ్, లంచ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ నా లంచ్ అయిపోయే లోపల ఇవన్నీ డ్రై అయిపోయాయి. సో ఇలా నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో టవల్ వేసేసుకొని, పేపర్ టవల్, అందులోకి ఇవన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇవైతే నిజంగా చెప్పాలంటే నాకు 3 వీక్స్ వరకు వస్తాయండి. సో ఒక్కటి కూడా చెడిపోదన్నమాట. సో ఇలా మీరు పెట్టుకున్నారు అంటే 8 కంటైనర్లో. అండ్ ఇక్కడ చిక్కుడుకాయ కూడా కట్ చేసి వేస్తూ ఉన్నాను. ఇదైతే ఆల్మోస్ట్ $7 పడిందండి పర్ ఎల్బీ, అండ్ చాలా ఎక్స్పెన్సివ్ వెజిటబుల్ అయిపోయింది ఇది. సో ఇంతకుముందు అయితే దొండకాయ చాలా కాస్ట్లీ ఉండేది, ఇప్పుడైతే ఇది ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఇవాళ వచ్చేసి మాకు వేస్ట్ కలెక్షన్ డే అండి, అందుకని ఇందాక నేను అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో దట్ ఇవాళ వాళ్ళు వేస్ట్ మొత్తం కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతే ఇంకా 1 వీక్ వరకు రారనమాట. ఎవ్రీ వీక్ ఒక్కసారి మాత్రమే వచ్చేసి కలెక్ట్ చేసుకొని వెళ్తారు. అండ్ ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత స్కూల్ నుండి పిల్లలు వచ్చిన వెంటనే చాలా రోజుల నుండి పిల్లలు నైట్ వేర్ అడుగుతూ ఉన్నారు. సో నేను ఇండియా నుండి తెచ్చుకున్నవన్నీ కొంచెం పైక్ అయిపోయాయి అండ్ ఫేడ్ అయిపోయాయి అన్నమాట. సో సైజులో ఒకసారి చెక్ చేద్దామన్నట్లు వెళ్ళున్నాను. అండ్ ఇక్కడ చూస్తే బోల్డ్ అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట, వాళ్ళకి చూపించకుండా నేను చూసుకుంటా ఉన్నాను. సో ఇవన్నీ ఉమెన్ వేర్ అన్నమాట. సో చూసారు కదా స్ప్రింగ్కి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయో, చాలా బాగున్నాయండి. నైట్ వేర్ వరకు వాల్మార్ట్లో చాలా బాగుంటాయి. అండ్ ఇవి ఐ థింక్ $11 ఎంతో పెట్టారు వాళ్ళు. ఒక్కొక్కసారి సేల్ కూడా నడుస్తుంది, మనకి $6-7 కూడా వస్తుంది. బట్ ఇలా మనము కలెక్షన్ వచ్చిన వెంటనే తీసుకుంటే మాత్రం MRP ప్రైస్ అంటాం కదా ఇండియాలో, సో ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో మీకు ఇక్కడ అన్నీ చూపిస్తున్నాను కలెక్షన్స్, కలర్స్ ఇవన్నీ. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాల్మార్ట్లో ఒకసారి చెక్ చేయండి, క్లాత్ చాలా బాగుంటుంది అండ్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి, బ్రైట్ కలర్స్ ఉంటాయి. సో తప్పకుండా వాల్మార్ట్లో ఒకసారి చెక్ చేయండి, రీసెంట్గా వచ్చాయి ఈ కలెక్షన్ అన్నీ. సో నేను ఇక్కడ ఓన్లీ సైజెస్ చూసాను అన్నమాట, కొన్ని సైజెస్ అయితే అవైలబిలిటీ లేవు. సో ఇది బనియన్ క్లాత్ అంటారు అనుకుంటాను. ఇక్కడన్నీ నేను సైజులు, కలర్స్ అన్నీ చెక్ చేసేసుకొని కావాల్సిన సైజ్ వచ్చేసి నేను ఇంటికి వచ్చి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. సో నేను ఎందుకు ఆన్లైన్లో ఇచ్చాను అనేసి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ నేను తీసుకున్న
ఈ నైట్ వేర్ కూడా కలెక్షన్ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఎందుకంటే ఇంకా కొన్ని రాలేదు. సో అవన్నీ వచ్చిన తర్వాత మీకు అన్ని కలెక్షన్ చూపిస్తాను ఏం తెప్పించుకున్నాను అనేసి. సో ఇక్కడ మీకు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు అండి. కమింగ్ వీడియోస్లో మీకు మనీ సేవింగ్ టిప్స్ కూడా చెప్తాను. చాలా యాప్స్ ఉంటాయి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు యుఎస్కి, కానీ చాలా ఇయర్స్ నుండి ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు తెలీదు. సో నేను చాలా ఇయర్స్ నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను చాలా మనీ సేవ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇక్కడ. సో అవన్నీ మీతో షేర్ చేస్తాను. మనకి ఆఫర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని ఇన్స్టోర్ షాపింగ్, కొన్ని ఆన్లైన్ పికప్, కొన్ని ఆన్లైన్ షాపింగ్లో ఉంటాయి. సో కొన్ని కూపన్ కోడ్స్ యాడ్ చేసే వల్ల చాలా బోల్డ్ అన్ని మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అలా మనము మనీ అన్నది సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నా షాపింగ్ అయిపోయింది అండ్ ఇంటికి వచ్చేసరికి కొంచెం మార్నింగ్ ఈ పల్లీలు అండ్ శనగలు అంటాం కదా కాబూలీ చెన్న, అవి నానపెట్టున్నాను అన్నమాట. అండ్ ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో పాట్ ఇన్ పాట్ పెడతా ఉన్నాను. సో రెండు ఒకేసారి మనము కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ పెట్టేసాము అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఇవి కుక్ అయి ఉంటాయో. సో ఇప్పుడు నేను ఇవి కొంచెం స్నాక్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు ఏవైనా నానపెట్టుకోండి. ఇలా మనం 10 మినిట్స్ ఇన్స్టాబాట్లో పెట్టాము అంటే ఇలా కుక్ అయిపోతుంది అన్నమాట. సో ఇవి నేను పెట్టేటప్పుడు కొన్ని పెట్టాను, తర్వాత కొన్ని ఎక్కువ యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో అందుకని మీకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో చూసారు కదా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. నెక్స్ట్ నేను కొంచెం లైట్గా పోపు పెడతా ఉన్నాను. ఏం లేదండి, కొంచెం ఆవాలు జీలకర్ర అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను అంతే, ఇంకేం అవసరం లేదు. ఉంటే కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర ఉన్నట్లుంది, అది ఒకటి యాడ్ చేశాను. సో అంతే అండి, మనకు ఉడకపెట్టుకున్న పల్లీలు ఈ కాబూలీ చెన్న యాడ్ చేసేసుకుంటే ఎంఏ స్నాక్స్ అన్నవి ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అండ్ చాలా హెల్త్కి మంచిది ఇవి. సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ మన హెల్తీ ప్రోటీన్ రిచ్ స్నాక్స్ అన్నవి రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చేసిన ఆ 2 కప్స్ అయితే అయిపోయాయి అన్నమాట విత్ ఇన్ 5 మినిట్స్లో. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.